ఖర్జూరం పంట సాగు విధానం వాటిలోని లోటుపాట్లు సాగు వల్ల వచ్చే లాభాలు పెట్టుబడులు రెండు మొక్కలు ఎక్కడ కొనుగోలు చేయాలి ఇలాంటి అనేక ప్రశ్నలు కొంతమంది వ్యూవర్స్ అడగడం జరుగుతోంది అందుకు ఒక్కొక్కరిగా కాకుండా తిరిగి మరీ ఈ వీడియో చేస్తున్నాము ఖర్జూరం సాగు మీద ఇటీవలనే మనము ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది అందులో అన్ని వివరాలను కూడా పూర్తిగా స్పష్టంగా చెప్పినప్పటికీ కొంతమంది మరిన్ని అనుమానాలను ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమని ఈ వీడియో చేయాల్సి వస్తుంది ప్రధానంగా ఖర్జూరం సాగు అన్నది ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో మాత్రమే పండిస్తుంటారు కానీ భారతదేశానికి సంబంధించి గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు దాని తర్వాత గత ఏడెనిమిదేళ్ళ క్రితం తమిళనాడు ప్రాంతంలో కూడా ఖర్జూరం సాగు అనేది కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు అనంతపురం జిల్లాలో అత్యధికంగా దాదాపు ఐదు వందల ఎకరాల్లో ఖర్జూరం సాగు జరుగుతుంది మరోవైపు కొంత అంటే నిర్ణీత అంటే స్థాయిలోనే తెలంగాణ ప్రాంతంలో కానీ కడప జిల్లాలో కొంత ప్రాంతంలో ఈ ఖర్జూరం సాగనది జరుగుతుంది ఖర్జూరం సాగు గురించి ఎందుకు రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అసలు ఖర్జూరం సాగు చేయాలంటే మొట్టమొదట వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఖర్జూరం సాగు అన్నది చేయాలి అంటే వాతావరణంలో వేడి పరిస్థితులు ఏవైతే మనకి ఉంటాయో అవి అనుకూలంగా ఉంటాయి అందుకోసమనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖర్జూరం సాగు అన్నది రైతులకు చాలా అనుకూలమైన పంట ఈ దీనికి సంబంధించి ఖర్జూరం మొక్కలు మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి అంటే తమిళనాడులోని ధర్మపురి నుంచి మనం కొనుగోలు చేయొచ్చు వీళ్ళు కూడా ఇజ్రాయిల్ ఆ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకి అక్కడున్న ల్యాబుల ద్వారా మంచి అంటే మంచి మొక్కలు ఇచ్చే ల్యాబుల ద్వారానే ఇక్కడికి తెప్పిస్తారు దాదాపు ఒక్కొక్క మొక్క నాలుగు వేల ఐదు వందల రూపాయలు మొక్క ధర నిర్ణయించారు ఖర్జూరం సాగులో ప్రధానంగా ఏదైతే ఉందో ఇతర పంటలతో మనము దీన్ని మనము బేరీజ్ వేసుకున్నప్పుడు ఖర్జూరం సాగులో కేవలం ప్రారంభ దశలోనే మనం పెట్టుబడి భారీగా పెట్టాల్సి వస్తుంది తర్వాత పెట్టుబడి అన్నది ఏమి పెద్దగా ఉండ ఉండదు కారణం ఏంటి అంటే మొక్క కొనుగోలుకు మాత్రమే నాలుగున్నర వేల రూపాయలు అవుతుంది తర్వాత మనము గుంతలు తీసుకోవడం థర్టీ ఇంటూ థర్టీ సైజులో కానీ ఇరవై ఐదు ఇరవై ఐదు సైజులో కానీ పూడ్చుకోవడం తర్వాత మనము వర్మీ కంపోస్ట్ ఎరువునే వాడాలి సేంద్రీయ ఎరువులు వేయడం వల్ల కొంత దానికి సంబంధించిన పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి వర్మీ కంపోస్ట్ ఎరువునే వాడాలి తర్వాత ఆ నేల స్వభావాన్ని బట్టి అంటే ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు చౌడు నేలల్లో కూడా ఈ ఖర్జూరం సాగు చేయవచ్చు కాబట్టి ఆయా నేలలకు అనుగుణంగా మనం నీటి తడలు ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం సాగు చేసిన మూడేళ్లలోనే కొంత మూడో ద ఏడో ఏటనే మనకి ఖర్జూరం దిగుబడి అన్నది వస్తుంది కానీ అది అంత పెద్దగా రాదు పూర్తి స్థాయిలో నాణ్యత కానీ ఇంకోటి కానీ కనిపించదు కానీ నాలుగవ సంవత్సరం నుంచి మనం పంట దిగుబడలను చేతికి తీసుకోవచ్చు దానివల్ల ఉత్పత్తుల వల్ల మనం అమ్మి లాభాలను గడించవచ్చు ఖర్జూరం సాగులో ముఖ్యంగా ఏదైతే మూడేళ్ల పాటు మనం పెంచి నాలుగేళ్ల తర్వాత మనం సాగు చేసేయడం అంటే ప్రతి ఏటా మొక్కలకు సంబంధించి మనం వర్మీ కంపోస్ట్ ఎరువుని ఇవ్వడం నీళ్లు ఇవ్వడం మినహా అంతలో ఇంకా మనం అదనంగా పెట్టాల్సిన పెట్టుబడి అంటూ ఏమీ ఉండదు రెండవది అంతర పంటగా కూడా మనం ఏదైనా కూరగాయల పంటలు కానీ అంటే కాకర బీర ఇలాంటి పంటలు కూడా అందులో సాగు చేసుకోవచ్చు ఎందుకంటే ప్రారంభ దశలో నాలుగేళ్ల వరకు కూడా పెద్దగా ఏమి అందులో పంట వచ్చేది ఉండదు కాబట్టి తీసుకోవచ్చు లేదంటే మనం కూరగాయల పంటలు ఏవైనా కూడా తీసుకోవచ్చు అయితే నాలుగవ సంవత్సరం ఏదైతే తొలి దశలో మార్చి మాసంలో ఫిబ్రవరి మార్చి మాసంలో పూత రావడం ఈ పూత దశలోనే మనం పాలినేషన్ అనేది చేసుకోవాలి అంటే ఏమి ఏదైతే ఈత చెట్టు ఉంటుందో దీనికి సంబంధించిన ఏదైతే పూత వస్తుందో అప్పుడు సంపర్కం చెందడానికి అంటే మనకి ఖచ్చితంగా పిందే రావడానికి ఈ పాలినేషన్ అనే విధానాన్ని వినియోగిస్తారు ఈ పాలినేషన్ అనేది రెండు మూడు దశలో చేయాల్సి ఉంటుంది రెండు మూడు రోజుల దశలో చేయాల్సి ఉంటుంది ఒకవేళ అనుకోకుండా ఏదైనా వర్షం పడితే అంటే ఒక్కసారి పాలినేషన్ చేసిన తర్వాత నాలుగు రోజుల వరకు ఎలాంటి వర్షం రాకపోతే తర్వాత చేయాల్సిన అవసరం కూడా ఉండదు అయితే ఒకసారి పాలినేషన్ చేసిన తర్వాత సహజంగానే పిందె రావడము దాని తర్వాత ఎలాంటి చీడపీడలు ఆశించడం కానీ ఇలాంటివన్నీ ఏమీ కూడా ఉండవు అనమాట అంటే జూలై నుంచి మనకి జూన్ మాసం ఎండింగ్ నుంచి దాదాపు ఆగస్టు పదహైదు వరకు కూడా ఈ పంట దిగుబడులు మనకి పూర్తి స్థాయిలో పండి చేతికి అందుతుంటాయి ఇక్కడ అనంతపుర జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఈ వాతావరణ పరిస్థితులు ఇక్కడున్న నేలల స్వభావాన్ని బట్టి బర్హీ రకం అంటే పచ్చిది డ్రై ఫ్రూట్ కాకుండా పచ్చిదే మనం అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతులందరూ కూడా ఈ బర్హీ రకం అనేదాన్ని ఇక్కడ సాగు చేశారు కానీ ఇప్పుడు మరి కొత్తగా కూడా రెండు మూడు రకాలను కూడా అంటే ఒకటి వచ్చేసి పసుపు కలర్లో ఉంటుంది మరొకటి వచ్చేసి ఎరుపు కలర్లో కూడా ఉంటుంది ఇప్పుడు ఆ రకాలను కూడా రైతులు రెండు మూడు రకాలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇటీవలి కాలంలో దాదాపుగా ఐదు వందల ఎకరాలకు విస్తరించడం అంటే దాదాపు భారీ స్థాయిలోనేది పెరిగినట్లు గత మూడేళ్ల కాలంలోనే ఇంత స్థాయిలో పెరిగింది అనమాట కారణం ఏంటి అంటే గుజరాత్ డ్రై గుజరాత్లో పండించే ఏదైతే ఖర్జూరం ఉందో ఆ ఖర్జూరం నాణ్యతలో కానీ రుచిలో కానీ అనంతపురం జిల్లాలో అంటే తెలుగు రాష్ట్రాల్లో పండించే ఖర్జూరానికి చాలా వ్యత్యాసం ఉంది రెండోది ఈ ఫ్రూట్ ఒకసారి మన చేతికి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు మన్నికి ఉండటం రెండవది నాణ్యతలో కానీ రుచిలో కానీ చాలా ఎక్కువ ఫలితాలు ఇక్కడ రావడం వల్ల ఈ డ్ర ఇక్కడున్న అనంతపురం జిల్లా ఫ్రూట్ను కొనడానికి ఇటీవలి కాలంలో వ్యాపారాలు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రైతులు కూడా భారీగానే ఇప్పుడు ఆ పంట పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు రెండవది ఈ గుజరాత్ మహారాష్ట్ర అనంతపుర జిల్లా అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కొంత పంటల విధానంలో కూడా కొంత వ్యత్యాసం బాగా కనిపిస్తుంది ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువగా పండించే ఏదైతే వేరుశెనగ పంట ఉందో దాని తర్వాత అనంతపుర జిల్లాలోనే పండిస్తారు రెండవది మహారాష్ట్రలో ఎక్కువగా పండించే ద్రాక్ష కానీ దానిమ్మ కానీ అంతకన్నా సాగు విధానంలో కానీ నాణ్యతలో కానీ అతి ఎక్కువ స్థాయిలో దానిమ్మ కానీ ఇక్కడ ద్రాక్ష కానీ అనంతపూర్ జిల్లాలో పండిస్తారు అనంతపురం జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులే పండ్ల తోటలకి వాణిజ్య పంటలకి ఎంతో అనవైన వాతావరణంగా ఉండడమే కాక ఇక్కడున్న నేలలు ఏవైతే ఉన్నాయో సారవంతమైన నేలలు కావడం వల్ల వీటి నాణ్యతలో కానీ వీటి రుచిలో కానీ మంచి ఫలితాలను వస్తున్నాయి కాబట్టి రైతులు ఆ పంటలను కూడా అంటే ఎక్కువ పెట్టుబడులు అయినప్పటికీ కూడా వెనకాడడం లేదు ఇంకా ఖర్జూరం పంట సాగు విధానంలో మరొక విషయం ఏంటంటే నాలుగేళ్ల తర్వాత మనకి ఎప్పుడైతే ప్రతి ఏటా మనకి దిగుబడులు అనేవి వస్తాయి ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ మొక్క ఏదైతే ఈ చెట్టు ఉంటుందో ఖర్జూరం చెట్టు డెబ్బై ఏళ్ళ వరకు దాని జీవితకాలం అంటే డెబ్బై ఏళ్ళ వరకు ప్రతి ఏటా దిగుబడులు పెరుగుతుంటాయి డెబ్బై ఏళ్ళ వరకు నువ్వు మరీ అదనంగా పెట్టుబడి పెట్టే అవకాశం లేకోకుండా దీంట్లో ఇతర అంతర పంటలను పండించుకుంటూ కూడా మీరు ఈ దిగుబడులని తీసుకోవచ్చు ప్రారంభ దశలో ఏదైతే నాలుగేళ్ళ ప్రారంభ దశలో మీరు ఒక మొక్క ఏదైతే ఒక ఖర్జూరం చెట్టుకి కనీసం వంద కేజీల వరకు ప్రారంభ దశలో మనకి దిగుబడులు వస్తే ప్రతి ఏటా ఈ దిగుబడులు వంద యాభై కేజీలు రెండు వందల కేజీలు రెండు వందల యాభై కేజీలు మూడు వందల కేజీలు ఈ విధంగా దాదాపు సరాసరి ఆరు వందల కేజీల వరకు కూడా మనం దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే గత ఏడాది అంతకుముందు ఏడాది అంటే మార్కెట్ ఏదైతే హెచ్చు తగ్గుల వల్ల కావచ్చు రెండోది మార్కెట్లోకి వచ్చే ఫ్రూట్ వల్ల కావచ్చు కొంత గుజరాత్ నుంచి ఎక్కువ ఫ్రూట్ వచ్చిన టైంలో కొంత రేటు తగ్గిపోవడం లేదంటే అక్కడ పంట సరిగా రానప్పుడు ఇక్కడున్న మన ప్రాంతంలో పండించిన రైతులు పండించిన పంటకి ఎక్కువగా ధర వస్తుంది అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి గత సంవత్సరము అత గత సంవత్సరం చూస్తే దాదాపు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు కూడా కిలో అమ్మడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం కిలో వంద రూపాయలు నేరుగా పొలాల వద్దనే రైతులు అమ్మకం నేరుగా చేస్తున్నారు మరోవైపు కోయంబత్తూరు కూడా ఇక్కడ నుంచి కూడా ఎగుమతి కూడా చేస్తున్నారు భారీ స్థాయిలోనే ఎగుమతి చేస్తున్నారు కాబట్టి రైతులు ఒక్కసారి ఇంత పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పడే అవసరం కూడా అంటే కొంతమంది పెద్ద రైతులు పెట్టచ్చు కానీ చిన్న సన్నకారు రైతులు కూడా ఈ పంటను ఒకవేళ రెండు ఎకరాలు ఎకరాలో సాగు చేయాల్సి వస్తే ఈ పంట సాగు చేయడానికి అనుగుణంగా ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపాలి ఖర్జూరం సాగు కానీ డ్రాగన్ ఫ్రూట్ సాగు కానీ ఇలాంటి ఖరీదైన పంటలను సాగు చేసే రైతులను మనకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో ఆయా జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులకు కూడా ప్రతిపాదన పంపాలని చెప్పింది కాబట్టి ఆ దిశగా అంటే మొక్కలు కొనుగోలు కానీ లేదంటే దాని ఎరువులు వాటి సాగు విధానంలో ఎంతవరకు రైతుకు సాయం సహకారం అందించాలో ప్రభుత్వం ఆ తోడ్పాటును అందించే ఒక ప్రక్రియ ముందడుగు అనేది పడింది కాబట్టి ప్రభుత్వం ఆలోచన విధానం అలా ఉండడం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పంటలకు ఏదైతే ఉందో ఖరీదైన పంటలకు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది దీనివల్ల కూడా ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వమే మొక్కలు కొనుగోలుకు దీనికంతా సహకరించినప్పుడు మరింత విస్తారంగా కూడా ఈ పంటలు సాగు చేయవచ్చు రెండు ఒక్కసారి పెట్టుబడి పెట్టడం వల్ల రెండోది ఇతర పంటలతో మనం పోల్చినప్పుడు ఈ పంటకు పెట్టే పెట్టుబడి ప్రారంభ పెట్టుబడి మినహా పెద్దగా చీడపీడలు ఆశించకపోవడం రసాయనిక ఎరువులు వాడకం పెద్దగా అవసరం లేకపోవడం పూర్తి స్థాయిలో ప్రకృతి సిద్ధంగా సేంద్రీయ ఎరువులు అంటే ఏది వర్మీ కంపోస్ట్ లాంటి మా ఎరువులు వాడడంతోనే ఈ పంటలను మనం సాగు చేయడం వల్ల కూడా దీనివల్ల మనకి మంచి లాభాలు ఉన్నాయి రెండోది నీరు పెట్టడం మినహా రెండోది ఈత చెట్టు ఏదైతే ఖర్జూర మొక్క అనుకుంటారో మన ప్రాంతంలో కూడా మనం ఈత చెట్లు అని చెప్తాము ఇది పూర్తిగా మొండి మొక్క చనిపోవడం అంటే జరగదు ఏదున్నా కూడా రైతులు మనం దీనికి నీళ్ళు ఇవ్వడము కొంత ఏదైతే సేంద్రీయ ఎరువులు వాడకానే ఏదైతే వర్మీ కంపోస్ట్ లాంటి ఎరువులు వాడకుంటే సరిపోతుంది రెండోది ఈ మొక్క కాశించే ఒక రకమైన పురుగుని మనం ఆశించుకోకుండా స్ప్రే అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి మూడు నెలల కోసాలు చేస్తే సరిపోతుంది అంతకుమించి పెద్ద పెట్టుబడి ఉండదు ఎనభై ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా మనకి దిగుబడినిస్తుంది పెట్టుబడి ప్రారంభంలోనే ఉంటుంది లాభాలు మాత్రము దిగుబడులు మాత్రం మనం ప్రతి ఏటా క్రమం తప్పకుండా మనకు వస్తుంటాయి రెండోది కేజీ కనీసం అంటే రైతులు చెప్తున్న విధానం కొంత ఇప్పుడు ఆల్రెడీ ఈ మార్కెట్లో ఇప్పుడు రైతులు పెట్టి అంటు అమ్ముతున్న రైతులు ఎవరైతే ఉన్నారో పెట్టిన పెట్టుబడిని చూసినప్పుడు కనీసం తక్కువలో తక్కువ కేజీ యాభై రూపాయలకు అమ్మకం చేసినా కూడా రైతుకు నష్టం లేదని చెప్పి కొంతమంది రైతులు తమ అనుభవాల కింద కూడా చెప్తున్నారు అనంతపురం జిల్లాలో అంటే ఇప్పుడు రైతులు కేజీ వంద రూపాయలకు అమ్ముతున్నారు రెండోది ఖరీద రెండోది ఎంతో నాణ్యమైన పంట కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం మరింతగా రైతులను ప్రోత్సహించి ఇస్తే గుజరాత్ తర్వాత అత్యధికంగా ఖర్జూరం పండించే రైతులు ఎవరైతే ఉంటారో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి అందులోనూ అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో ఇది మూడేళ్ల కాలంలో దాదాపు ఐదు వందల ఎకరాలకు పైగా విస్తరిస్తుంది రెండోది మరింత మంది రైతులు ఖర్జూరం సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కారణం ఏంటి అంటే పెట్టుబడి ప్రారంభంలో ఉంటుంది తర్వాత పెద్దగా కూలీలతో కూడా పెద్ద సమస్య ఉండదు కేవలం పాలినేషన్ చేసే టైంలో తప్పితే ఇతర సందర్భాల్లో కేవలం డా ఏదైతే డ్రిప్ ద్వారానే మనం నీళ్ళు ఇయ్యచ్చు ఎరువు అన్నది ఏడాదికి ఒకసారి ఇస్తాం అంతకు మించి పెద్దగా కూలీలు అవసరం కూడా ఉండదు రెండోది ఏదైతే సాలుకి సాలుకి మొక్కకి మొక్కకు కూడా విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది చిన్న ట్రాక్టర్ ద్వారా కూడా మనం సేద్యం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్దగా కలుపు మొక్కల సమస్య కూడా ఉండదు రెండు ఇతర రకాల పంటలను కూడా ఇందులో అంటే అంతర పంటలుగా కూడా సాగు చేయడం వల్ల రైతుకు నష్టం అంటూ కూడా జరగదు కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖర్జూరం సాగుకి వాతావరణ పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి తమిళనాడు తర్వాత అనంతపురం జిల్లాలోనే ఈ పంట కూడా ఎక్కువగా విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో ఆ విధంగా ఉద్యానవన శాఖకు ప్రతిపాదన పంపాలని చెప్పిన నేపథ్యంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఖర్జూరం సాగు కానీ ఈ రెండు పంటలు సాగుకు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో కూడా అన్ని విధాలుగా అనుకూలం ఉంది కాబట్టి ఈ పంట సాగును ఏదైతే కూడా ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా అంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయినా కూడా ఒకసారి పెట్టుబడి పెడితే దానివల్ల మనము ఫలాలను అందుకోవచ్చు అధిక దిగుబడులు వస్తాయి రెండోది వచ్చే ప్రతి ఏటా ఏటా పెరిగే దిగుబడుల వల్ల మార్కెట్ మరింత హెచ్చుగా ఉన్నప్పుడు మరింత అధిక లాభాలు మనం ఏదైతే నిర్దిష్టంగా అనుకున్న లాభాల కంటే కూడా ఎక్కువగా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ సౌ సౌకర్యానికి కూడా పెద్దగా ఇబ్బందులు లేవు కాబట్టి పక్కనే ఉన్న బెంగళూరు తమిళనాడు ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి బాగా ముందుకు వస్తున్నారు పచ్చి ఖర్జూరాన్ని తినడానికి కూడా ఇష్టపడుతున్నారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి కూడా అంతే డిమాండ్ ఉంది కాబట్టి మార్కెటింగ్ కూడా పెద్ద సమస్య లేదు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతాంగాన్ని ఖర్జూరం సాగు కానీ డ్రాగన్ సాగు కానీ సహకరిస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మొక్కల కొనుగోలులో మాత్రమే రైతులందరూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఖర్జూరం సంబంధించి ధర్మపురి తమిళనాడు రాష్ట్రంలో దొరుకుతాయి ఈ ఏదైతే డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి హైదరాబాద్లోనే రైతు దాదాపు దీంట్లో అరవై ఎనిమిది రకాలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్లో కూడా కానీ వాళ్ళు కూడా దాదాపు వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్స్ని ఇక్కడ మొక్కలు ఇవ్వడమే కాక దీనికి సంబంధించిన పంటను కొనుగోలు చేసి ఎగుమతి కూడా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ సౌకర్యం కూడా పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి రైతులు ఇలాంటి పంటలను దీర్ఘకాలిక పంటలను సాగు చేయడం వల్ల అధిక లాభాలను గడించవచ్చు రెండోది పెట్టుబడుల నుంచి కొంత ఉప ఉపశమనం పొందడానికి నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ దిశగా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది